కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక హామీలు ఇచ్చారు ఏ హామీని పూర్తి చేయలేదు కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు దోస్తాని ఎంతంటదో మనకు తెలియంది కాదు ఈ రెండు పార్టీలు ఒక తోనలో ఉన్న బట్టనేని మీరు గ్రహించారు ఈ రెండు పార్టీల బంధం పొవికాలకు ఎంత బంధం ఉంటదో అటువంటి బంధం బీజేపీ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నదన్నది మనకి తెలియంది కాదు రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ గడిచిన 9.5 సంవత్సరాల్లో చేసిన హామీలలో ఎన్ని పూర్తి చేశారన్నది కూడా మనకి తెలియంది కాదు ముఖ్యంగా నా ఆడబిడ్డలకు ఎంత మంది ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చినాయో ఒక్కసారి చెప్పండి అక్క వచ్చాయా మీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలే రావు ఎప్పుడైనా ఆ ఎన్నికలప్పుడే అరా కొర అక్కడ ఇక్కడ 4-5 కట్టి ప్రింట్ పేజీలో మీడియాలో ఆ బొమ్మలు చూపించి అద్భుతంగా మీకు కూడా ఎన్నికలైన తర్వాత ఇటువంటి ఇల్లు ఇస్తానని చెప్పే పెద్ద మనిషి ఈనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాబోయే రోజుల్లో మీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్క ఆడబిడ్డకి 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాదు నిరుద్యోగ యువతకి నిరుద్యోగ బుద్ధి ఇస్తానన్న పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు ఇచ్చారా తమ్ముడు నీకు నిరుద్యోగ బుద్ధి ఎవరు మాటల వరకే పరిమితం చేతలకు వస్తే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శూన్యం మీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయలు నిరుద్యోగ బుద్ధితో పాటుగా ప్రతి నెల మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇచ్చే విధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది అంతేకాదు మౌలిక వసతులు ప్రతి వాడలో ప్రతి వీధిలో ఈనాడు చూస్తున్నాం మీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వీధిని మరింత అభివృద్ధి చేసి డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది అంతేకాదు నిరుపేద ఆడబిడ్డలకు అన్నదమ్ములకు కార్పొరేట్ వైద్యానికి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో మీకు ఇవ్వబోతుంది సెప్టెంబర్ 7వ తారీఖు ఆనాడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా సుమారు 145 రోజులు పయనించి 4000 పైచిలకు కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టండలో మంచు కొండల్లో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజల పడుతున్న బాధలేంటో తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలని పాలు పంచుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి దీవెనలతో భారత ప్రధానమంత్రి కాబోతున్నారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో తను పాలు పంచుకున్న అన్ని విషయాలని ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న తను ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజల మనిషిగా ప్రజల పక్షపాతిగా మనలో ఒకటిగా మన కష్ట సుఖాలు చూసిన రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా పూర్తిగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా రాహుల్ గాంధీ గారు పూర్తి చేస్తారు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మీకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇవ్వబోతుంది మా ఆడబిడ్డలకు శుభవార్త మా అక్క జల్లెలకు శుభవార్త మీ దీవెనలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ మద్దతు మీకు ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం తెచ్చిన తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో అస్సం గుర్తు మీద
అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మెజారిటీ తో గెలుపించాలని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి మొదటి సంవత్సరం పూర్తయింది భారత జోడో యాత్ర పూర్తి చేసి రాహుల్ గాంధీ గారు ఒక్క సంవత్సరం పూర్తయింది రెండో సంవత్సరం అంటే రాబోయే ఈ 3 నెలల లోపలనే ఏ ఆశయం కోసం అయితే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలని పాదయాత్ర చేశారో ఏ బడుగు బలహీన దళిత గిరిజనుల కోసం పాదయాత్ర చేశారో పాదయాత్రలో చెప్పిన అన్ని కార్యక్రమాల్ని ఇందిరమ్మ రాజ్యం 3 నెలల్లో రాబోతుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి బేదవాడికి ఇందాక చెప్పిన కార్యక్రమాలే కాకుండా మంచి విద్యతో పాటుగా ఇందాక చెప్పినట్లు వైద్యంతో పాటుగా మీ బ్రతుకులు చల్లగా ఉండే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుద్దని చెప్తూ జై కాంగ్రెస్. ఇంకొక విషయం పెన్షన్ ప్రతి ఒక్క వయో వృద్ధులకి ప్రతి నెల టెన్షన్ గా 4000 రూపాయల్ని ఆసరా పెన్షన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది 4000 రూపాయలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చుకుందాం, ఇందిరమ్మ పథకాలన్నీ మీకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.